ఏపీలో 10th ఇంటర్ పరీక్షల నిర్వహణ కారణంగా ఒక్క విద్యార్థి ప్రాణానికి ప్రమాదం జరిగినా కోటి పరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. దీంతో ఏపీ సర్కార్ పరీక్షలను రద్దు చేసుకుంది. ఇటువంటి సమయంలో స్కూళ్లు తెరిస్తే విద్యార్థులపై ఖచ్చితంగా కరోనా ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో తెలంగాణ సర్కార్ స్కూళ్ల ప్రారంభాన్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. థర్డ్ వేవ్ వస్తుందని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిపుణులు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు పరీక్షల నిర్వహణకే ఘాటుగా హెచ్చరిస్తే స్కూళ్లను ప్రారంభిస్తే ఊరుకుంటుందా? అదేవిధంగా ఏపీలో కూడా స్కూలు ప్రారంభం వాయిదా పడే అవకాశం ఉంది. జూలై ఆగస్టు నెలలు కూడా ఆన్లైన్ తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో ఏపీ తెలంగాణలో స్కూళ్లు కాలేజీల ప్రారంభానికి దాదాపుగా ఫుల్ స్టాప్ పడినట్టేనని సమాచారం.